ఇవాల నేనొక్కటే అడుగుతున్నా ఇది పక్కన పెట్టండి మీరు వెటర్నరీ విద్యార్థులు కాబట్టి మీకు తెలవాలి అమల గారి కొట్టి బ్లూ క్రాస్ సొసైటీ అని ఉంది అమల అంటే ఎవరో కాదు సమంత వాళ్ళ అత్త ఆవిడ గారి కొ బ్లూ క్రాస్ సొసైటీ అని ఉంది ఆ సొసైటీ ఏం పని చేస్తది అంటే రోడ్ల మీద తిరిగే పిచ్చి కుక్కల్ని రోడ్ల మీద తిరగకుండా పట్టుకొస్తారట పట్టుకొస్తే పట్టుకొచ్చారు దానికి ఏమైనా చేస్తే మంచిదే ఆ పిచ్చి కుక్కల కోసం జూబ్లీహిల్స్లో 3 ఎకరాల భూమి ఇచ్చారు తల్లి జూబ్లీహిల్స్లో నడిపొడ్డున బ్లూ క్రాస్ సొసైటీకి సమంత వాళ్ళ అత్త అమలకు 3 ఎకరాల భూమి జూబ్లీహిల్స్లో పిచ్చి కుక్కల కోసం అమలకి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమి అంటే ఆలోచన చేయండి ఇవాళ పేద బిడ్డలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికంటే ఉస్మానియా యూనివర్సిటీలో 11 ఎకరాల భూమి కావాలంటాడు ముఖ్యమంత్రి చదువుల తల్లి అయిన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 11 ఎకరాలు విద్యార్థుల దగ్గర గుంచుకుంటామన్న నువ్వు జూబ్లీహిల్స్లో నువ్వు ఏదైతే చెప్పినావో గౌలిగూడ నారాయణగూడ నింబోలి ఆట టెప్పాచపుత్ర లేకపోతే ఓల్డ్ సిటీలో మా వాళ్ళు ఉండాలనా బంజారా హిల్స్ జూబ్లీహిల్స్ కావూరు హిల్స్ బోల్డర్ హిల్స్లో ఆంధ్ర వాళ్ళు ఉండాలనా మేమెందుకు అక్కడ ఉండొద్దని ప్రశ్నించిన నువ్వు ఆ ఆంధ్ర వాళ్ళు పట్టుకునే పెట్టుకునే కుక్కల కోసం 3 ఎకరాల భూమి ఇచ్చినవంటే నీ దిక్కుమాలిన పాలనలో ఆంధ్ర వాళ్ళ అమల కుక్కలకున్న పరిస్థితి ఆ కుక్కలకున్న గౌరవం తెలంగాణ బిడ్డలకు లేదా అని చెప్పి నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావుని అడుగుతున్నా కడుపు మండదా ఇవన్నీ తెలిసిన మేము శాసనసభలో నిలదీస్తున్నాం కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన నువ్వు ఇచ్చిన మాట ఏంది నువ్వు చేస్తున్న పనేంది నీ నీతి ఏంది నీ జాతి ఏంది నీ జాతి ఎవరికి అంకితమైంది